జిల్లా వాంకిడి మండలంలో 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మండలంలోని దొడ్డిగూడ, కోలంగూడ, మాధవి లింగుబా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా లెండిగూడ సర్పంచ్గా లావణ్య ఎన్నికయ్యారు. సమితిలో కర్కట దేవరావు, పాటగూడ డాబా నుంచి కొట్నక్క సుమిత్రాబాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల ఏకగ్రీవాల వైపు దృష్టి సారించారు. ఓటర్లు తక్కువగా ఉండడం, చిన్న పంచాయతీలు కావడం వల్ల సమిష్టి నిర్ణయంతో సర్పంచులు ఎన్నుకోవడం జరిగింది. ఆదివాసులు, పల్లెల్లో గిరిజనులంతా ఒక్కచోట కూర్చొని సమగ్రమైన వ్యక్తులను సర్పంచ్గా అవకాశం కల్పించారు. గతంలో సవతి గ్రామ పంచాయతీగా ఉన్న కొత్త జీపీ కావడంతో సవతి నుంచి దాబాను తొలగించి దాదా కొత్త జీపీ నుంచి కొట్న సుమిత్రాబాయిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో దాబా గ్రామ పంచాయతీని ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానని సుమిత్రాబాయ్ గ్రామ ప్రజల ముందు వాగ్దానం చేసి ఒప్పుకోవడంతో గ్రామ ప్రజలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ముందుకు వచ్చారు.